అదిగో అక్కడ పైన చూడండి, అక్కడున్న ఈ లడ్డూలన్నీ. ఇది చాలా చాలా పైకుందే. ఇప్పుడు ఎలాగే? నేను నీ మీదకి ఎక్కి అది అందుకోవడానికి ప్రయత్నిస్తాను. ఉండ్రాలు గణేష, బాలగణేష్, ఏం చేస్తున్నావు బాలగణేష్? నేనేం చేయలేదమ్మా, ఈ ఉండ్రాలని కింద పడేసింది మూషకే, తానే పైకెక్కాడు. చూసావా అమ్మా, నా చెయ్యి అక్కడికి అందనే లేదు. ఎందుకు నువ్వు ఇంత అల్లరి చేస్తున్నావో అర్థం కావడం లేదు. రెండు దొరికాయి. దొంగ, ఇదేంటి? ఏం చెయ్యాలమ్మా, నాకు అర్థం కావట్లేదు ఈ లడ్డు అంటే ఎందుకు ఇష్టమో అని. అలాగా, సరే సరే.
ఇక్కడేం జరుగుతోంది? ఎందుకు శబ్దం చేస్తున్నావు? మీ నాన్నగారిప్పుడు మంచి సాధనలో ఉన్నారు. ఆయనకి సాధనా భంగం చెయ్యొచ్చా? సరేనమ్మా, చేయనమ్మా. ఆయన వస్తువుల్ని నువ్వు తీయకూడదు, ఆయనకి చాలా కోపం వస్తుంది. బాలక, దారి ఇవ్వు, దారి ఇవ్వు. ప్రణామములు ఆచార్య. చిరంజీవి భవ, నేను నీ తండ్రి శ్రీ భోలేనాథుని చూడ్డానికి వచ్చాను. మన్నించండి ఋషివర్య, ఆయన సాధనలో ఉన్నారు, ఆయన ఇప్పుడు దర్శించుకోవడం కుదరదు. నేను చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చాను, ఆయన దర్శనం పొందడం నాకు చాలా ముఖ్యం. ఆయన సాధనకి అంతరాయం కలిగితే కోపం వస్తుంది, మీరు మరొక రోజు రండి. నువ్వు వచ్చిన అతిథుల్ని అవమానపరుస్తున్నావా? నేను ఆ శివుణ్ణి దర్శించుకునే వెళ్తాను. అది కుదరదు మునివరియా. ఓరి చిన్న బాలక, నీకు పరశురాముడి కోపం తెలియదనుకుంటా. మీ బెదిరింపులకే నేను భయపడ్నా. మీరు ఇక్కడి నుంచి వెళ్లడమే మీకు చాలా మంచిది. ఇంత అవమానమా? దేవతలకు కూడా నన్ను అడ్డగించే హక్కు లేదు. నా మార్గానికి అడ్డు తప్పుకో. మీ అహంకారాన్ని ఎదుర్కొనే సాహసం నా దగ్గరుంది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయకండి. ఎక్కువ తోక జాడిస్తున్నావు బాలక, ఇప్పుడు నా కోపాన్ని నువ్వు చూడబోతున్నావు. ప్రభు, ఇది పరమేశ్వరుని ఆయుధం. పరశురామ్, క్షమించండి మహాదేవ, క్షమించండి. కోపంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇంత అహంకారమా? మీరొక తపస్వి, ఒక అమాయకపు బాలుని మీద మీ ప్రతాపమా? దీనికోసమే వరమడడానికి వచ్చారా? అమ్మా పార్వతి, మీరు నన్ను క్షమించాలి. నా తెలివి తక్కువతనం వల్ల నేను ఇటువంటి పని చేశాను, నన్ను మీరు క్షమించాలి. మీరు నా దగ్గర మన్నింపు అడగడం వల్ల నా బిడ్డ యొక్క పళ్ళు మళ్ళీ తిరిగి వస్తాయా? ఇది ఆయనకి మళ్ళీ దొరకదు, కానీ పగిలిన దంతం వ్యర్థం అవదు తల్లి. బాల్ గణేష్ ఈ విరిగిన దంతంతో ఒక మహత్తరమైన కార్యాన్ని చేస్తారు. ఆ కార్యాన్ని 3 లోకాలు పొగుడుతాయి. ఆయనను ఏకదంతుడు అనే పేరుతో పిలుస్తారు తల్లి. ఈ ఏకదంత గణేశుడికి కోట్లాది ప్రణామములు తల్లి, కోట్లాది ప్రణామములు. ఏంటి ఎంత గొప్పగా ఉన్నారు? అయ్యో, ఈయన కొట్టడం మొదలు పెడితే అసలు అప్పుడే మనం ప్లే చేయాలి. అయ్యో, కొట్టద్దు అమ్మా. అప్పండి. ఆ
అయ్యో నది మహారాజా, ఇక చాలు, ఈ తాపును భరించలేము, ఆపండి. దయచేసి మా మీద దయతల్చండి, క్షమించండి మమ్మల్ని. మిమ్మల్ని వేడుకుంటున్నాం నంది మహారాజా. నంది మహారాజా, మమ్మల్ని తల్ల కిందులుగా వేలాడదీశారు. తల తిరుగుతుంది మహారాజా, దయచేసి మమ్మల్ని క్షమించి కిందకి తిప్పండి. నంది మహారాజా, మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం. మహారాజా, మమ్మల్ని కిందకి తిప్పండి. వాయుదేవా, మీకేమిటి ఈ దుస్థితి పట్టింది? ఎవరు చేశారు? వారి పేరు మాత్రం నాకు చెప్పండి చాలు. ఆమ్లాసురుడు. వాయుదేవా, మీరు దిగులు పడద్దు. మీరిక్కడ విశ్రాంతి తీసుకోండి, వెళ్ళి నేను అంతం చేసి వస్తాను. అయ్యో వరుణుదేవా, అగ్నిదేవా, ఆమ్లాసురా, కాపాడండి మమ్మల్ని, కాపాడండి మంటలు, కాపాడండి మంటలు, కాపాడండి. బాలగణేష్ అంగయ్య, నంది నీకేం కాలేదుగా? పవన్ దేవుడు నాకు అన్ని చెప్పాడు, నువ్వు విశ్రాంతి తీసుకో, వీళ్ళ పని నేను చూస్తాను. రా బాల గణేష్, నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఏంటి ఏమన్నావు? అరే ఏమంటున్నావు నువ్వు? నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఏ వాడి మోహాన్ని పగలగొట్టండి, నాకేం అర్థం కావట్లేదు. లేదు అగం, ఇతన్ని ఎలక చేతే హింసించి పెట్టాలి. ఇతన్ని పరిగెత్తించి మరీ మనం కొట్టాలి. ఎవరు ఎవరు నన్ను కొడతారు? వద్దు వద్దు, నువ్వు వద్దు, నువ్వు చెప్పు. మేమందరం కలిసే నువ్వు కొడతావా? మీరందరూ నన్ను కలిసి కొడతారా? మీరందరూ నోరు మూసుకొని ఉండండి, నన్ను కొట్టడం అనేది అసంభవం. ఏయ్ నువ్వు నోర్మాయి, ఆడు ఏం చెప్తున్నాడో నాకు చెప్పు. ఈయన ఏమంటున్నాడంటే, మీరు అమర్లోని చెప్తున్నాడు, మిమ్మల్ని ఎవరూ జయించలేరని తెలుసు, కానీ ఇదంతా మీ భ్రమని మాత్రమే అతను అంటున్నాడు. ఇప్పుడు నువ్వు మాకు ఒక్క విషయం చెప్పాలి, మామూలుగా చావాలనుకుంటున్నావా, పరిగెత్తి మరీ చావాలనుకుంటున్నావా? మీరు నన్ను కొడతారా? మీరు అందరూ నన్ను కొడతారా? సరే నేను పరిగెడతా ఉంటాను, నన్ను మీరు కొడతండి. ఏమైంది ఆమ్లాసురా? ఎప్పుడైతే నా భక్తుడు మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరుతాడో దాన్ని నేను తప్పకుండా తీరుస్తాను, కానీ అది నిజాయితీగా ఉండాలి. నువ్వు మనస్ఫూర్తిగా నిజాయితీగా అడిగావుగా, నేను తప్పకుండా నీ కోరికను తీరుస్తాను. తథాస్తు. మీరు నన్ను కొడతారా? మీరు నన్ను కొడతారా? ఇప్పుడు మీరు ఏమవుతారో చూడండి, నాశనం చేస్తాను. ఆమ్లాసురా, నీ పతనం ఇప్పుడు నా చేతిలో ఉంది. ఆ
నన్ను క్షమించండి. నాకు బుద్ధి తక్కువయ్యి మీతో గొడవ పడ్డాను. నన్ను క్షమించండి. ఏంటబ్బా ఇది? తన అగ్ని అస్సలు చల్లారనంటోంది. ఇలాగే వదిలేస్తే సృష్టి మొత్తం తగలబడిపోతోంది. ఇప్పుడు అగ్నిదేవుడు చెప్పినట్టుగా చెయ్యకపోతే ఇది ఆరేటట్టు లేదు. నేను చేసే తీరాలి. ఇంకా నన్ను నువ్వు ఎంతని పరిగెత్తిస్తావు? నేనింతకన్నా ఎక్కువ పరిగెత్తలేను. నేను అమరుడినైపోయేలాగున్నాను. ఇలా చూడు ఆమ్లాసురా, అగ్గం చెప్పినట్టు ఇంకాసేపు నిన్ను పరిగెట్టిద్దాం అనుకున్నాను, కాని ఏం చేయను, ఇప్పుడు నాకు బాగా ఆకలేస్తోంది. నువ్వు చూస్తే అస్సలు చావునంటున్నావు. సరే, ఇంతటితో ఈ ఆటని ఆపేద్దాం, సరేనా? అప్పుడే నేను ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా మా అమ్మ చేసిన కుడుములు తినగలుగుతాను. నేను అమరుడిని బాల గణేష్, ఇక నువ్వు నన్ను కొట్టలేవు. అగ్నిదేవుడు నాకు అన్ని విషయాలు ముందే చెప్పాడు, అందువల్ల నేను నిన్ను అస్సలు చంపను. అయితే వద్దు వద్దు బాల గణేష్, వద్దు. ఆమ్లాసుర్ని తిన్నా సరే నాకు కడుపు అస్సలు నిండలేదు. అంతేకాదు, నాకు కడుపు కూడా ఏదో మండుతున్నట్టు అనిపిస్తోంది. సరే, ఇంటికి వెంటనే వెళ్ళాలి. ఎవరైనా ఏమైనా చెయ్యండి, నా కడుపు బాగా మండిపోతోంది. ఎవరైనా ఏదైనా చెయ్యండి. ఏమైనా చెయ్యండి ప్రభు, ఏదో ఒకటి చెయ్యండి. బాల గణేషుడు అలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. నేను అన్ని ప్రయోగించి చూశాను, కానీ ఏమీ జరగట్లేదు. నాకు అర్థం కావట్లేదు. మహాదేవునికి జై, మహాదేవునికి జై. మునివర్యులారా, మీరందరూ ఇక్కడికి వచ్చారేంటి? బాల గణేషుడు చాలా కష్టాలు పడుతున్నారు, అది తెలిసే మేము మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చాం. ప్రభు, ఇది దివ్య శక్తి, మీకు సహనాన్ని శాంతిని కలిగిస్తుంది. మీరు ప్రశాంతంగా కూడా ఉంటారు. మునివర్యా, మీకు చాలా చాలా ధన్యవాదాలు. బాల గణేష, మీరు మా లోకాన్ని కాపాడారు, ఇది మేము చేయడం మా కర్తవ్యం. బాల గణేషునికి జై. మునివర్యా, మీ అందరికీ ధన్యవాదాలు. ఈ అభాండాలు మీకు రావడానికి కారణం మీరు బాల గణేషుడికి దర్భతో పూజ చేయకపోవడం వల్లే వచ్చాయి.
రాక్షసరాజా, రాక్షసరాజా. రాక్షసరాజా, రాక్షసరాజా, రాక్షసరాజా. అక్కడే ఆగు గడగాసుర. ఏ విఘ్నాసురుడిని చూసి ముల్లోకాలు భయపడుతున్నాయో అతని సేనాధిపతి ఎవ్వర్ని చూసి ఇలా భయపడి పారిపోయి వస్తున్నాడు? అసురరాజా, ఇది భయం కాదు, ఇది ఆవేశం. మహర్షి అర్జునుడు మీ ఆజ్ఞ మీరాడు. అతను హోమం చేస్తున్నాడు. ఆయనకి అంత ధైర్యమా? నా ఆజ్ఞను మీరే అంత ధైర్యమా? నానాసుర, సింహాసుర. ఆజ్ఞ త్వరగా చెప్పండి అసూర రాజా. మీరిద్దరూ వెళ్ళి ఆ మహర్షి అర్జున్ ఆశ్రమాన్ని నాశనం చేసి రండి. మీరిద్దరూ ముల్లోకాల్లో ఎవరు సృష్టించని విధ్వంసాన్ని సృష్టించండి. ఆ మహర్షికి ఎంత ధైర్యమా? నా రాక్షసుల్నే తన్ని పంపిస్తాడా? అసురరాజా, మీరు ఒక ఆజ్ఞ ఇచ్చారంటే ఆ మహర్షి తల నరికి మీ పాదాల మీద పడేస్తాను. ఏ నువ్వండో, నా సేనాధిపతుల్నే కొట్టి పంపించాడు. ఆ మహర్షిని నేను వెళ్ళి చూస్తాను, వాడేంటో అంతు తేల్చొస్తాను. అసురరాజా, మీరు చెప్పినట్టే వింటాను, కానీ వీళ్ళిద్దరి పరిస్థితి చూస్తే మీరు కొంచెం ఆవేశించకుండా ఆలోచించాలని తోస్తుంది. అసురరాజా, మీకు ఈ ఏంటి? క్షమించండి అసురరాజా. క్షమాపణకి అవసరం లేదు కంకాసుర. నా అస్త్ర శస్త్రాలను సిద్ధం చేయి. అసలు వీళ్ళని ఎలా తన్నాడో నాకు అర్థం లేదే. ఇది తీసుకోండి. అరే అరే, చాలు చాలు పార్వతి, ఎంత తినమంటావు నన్ను? నేను చేసిన వంట మీకు నచ్చలేదనుకుంటాను. నీ వంటలాగా ఈ బ్రహ్మాండంలో ఎవరూ చెయ్యలేరు పార్వతి. బాలగణేశుడు ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదు. తన కోసం నేను చాలా కుడుములు చేసి పెట్టాను. దానికింకా సమయం ఉంది పార్వతి. అంటే ఏంటి? అవును, మన పుత్రుడు బాణువుల్ని కాపాడే సమయం ఆసన్నమైంది. మహాదేవా, మన బిడ్డ ఇంకా చిన్నపిల్లవాడు, తనకేదైనా జరిగిందంటే నేనస్సలు మిమ్మల్ని క్షమించను. పార్వతి, మన పుత్రుడు బాలగణేష్ సృష్టికి ప్రారంభం. అతనేగాని లేకపోతే ఈ సృష్టే లేదు. అంటే ఏంటి? దానర్థం చాలా ఎక్కువ ఉంది పార్వతి. అంటే ఓం భూర్భువస్వః ఓం ఖం గణః ఓం అగ్నిదేవాయ నమః స్వాహ. ఓం ఖం గణవదాయ నమః స్వాహ. మహర్షి, ప్రాణాలతో ఉండాలంటే అది ఆపు ముందు. అలా ఆపకపోతే అదే హోమంలోనే నిన్ను, నీ ఆశ్రమాన్ని నాశనం చేస్తా.
ఈ పళ్ళం చాలా రుచిగా ఉంది. ప్రభు, అగ్గం చెప్తున్నాడు ఈ సమస్య చాలా పెద్దదవుతుందంటున్నాడు. మీరు వెంటనే మహర్షిని కాపాడాలంటున్నాడు. నువ్వు దేని గురించి ఆలోచించకుండా ముందు పండు తిను. ఇంత తీయని పండు తినకుండా వెళ్ళాడంటే వాడు దద్దమ్మే. నేను ఇలా అరుస్తుంటే నీకు వినిపించట్లేదా? ఇప్పుడు ఆపుతావా లేదా? మహర్షి, ఓం నమః శివాయ స్వాహ. ఓం నమః స్వాహ. ఋషులు, మునులు మరియు శిష్యులు, యాగాన్ని ఆపకండి. అలాగే మహర్షి. మహర్షి, నా దగ్గరికి రావడానికి నీకు ఇంత సమయం పట్టిందా? నిన్ను నాశనం చేస్తాను. జనన మరణాలు నీ చేతిలో లేవు రాక్షస, నీ జీవితం కూడా నీ చేతిలో లేదు. అందువల్ల నువ్వు ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళిపో, లేదంటే నాశనమైపోతావు. నువ్వు నాకు నేర్పిస్తున్నావా? నిన్ను నేను ఇక్కడ చంపిగాని వెళ్ళను మహర్షి. మరణించడానికి సిద్ధంగా ఉండు. ఆగు అసుర రాజా. నువ్వేంటి బాలక, అసలు మీరందరూ ఎవరు? నువ్వు ఎలాంటి అసురరాజువో మాకు తెలీదు, కానీ బాలగణేశుడే నువ్వు తెలీదంటున్నావే. ఇతను ఎంతో శక్తి సామర్థ్యాలున్న బాలగణేశుడు. మేము ఇతని మిత్రులం. అతను అగ్గం, ఇతను పగ్గం, ఇతను నంది, ఇక నేను. అంటే ప్రభు ప్రయాణించే మూషిక వాహనాన్ని. ఓ మూషకమ్మా, నువ్విక్కడి నుంచి ప్రాణాలని కాపాడుకొని పారిపో. వెళ్ళి బందులో దాక్కో. అసురరాజా, నువ్వు ఈ విధంగా మమ్మల్ని చూసి మాట్లాడడం మంచిది కాదు. నీ శక్తిని మంచి విషయాల కోసం ఉపయోగించడం మంచిదని నేను అనుకుంటున్నాను. నాతో నువ్వు పెట్టుకోవద్దు బాలక, అందర్నీ నాశనం చేసేస్తాను. నేను నిన్ను ఆపగలను విఘ్నేశ్వర్. నేను నువ్వు చేస్తున్న తప్పుని దండించి తీరుతాను. ఎందుకిలా చేస్తున్నావు బాలగణేష్? నువ్వు చాలా చిన్న పిల్లాడివి. ఈ అసురుడితో నువ్వు యుద్ధం చెయ్యగలవా? చెప్పు చెప్పు, యుద్ధం చెయ్యగలవా? చెప్పు, నన్ను కొట్టు. ఇప్పుడు ఇతనికి ఏం జరగబోతుందో? ఏంటి ఏంటి, ఏమైంది? అదేంటంటే అసురరాజా, నా భక్తులు స్వచ్ఛమైన మనసుతో ఏది కోరినా నేను వెంటనే అది నెరవేరుస్తాను. కానీ ఆ నమ్మకం నిజమై ఉండాలి. నువ్వు మనస్ఫూర్తిగా ఆ కోరిక నా దగ్గర కోరావు, నేను తప్పకుండా దాన్ని తీరుస్తాను. తదాస్తు. ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. నువ్వు గాని మారిపోతానని ఇప్పుడు చెప్పు, నేను వెంటనే నిన్ను వదిలేస్తాను. మాయ బాలక, నన్ను నువ్వు నాశనం చేయాలనుకుంటున్నావా? నేనే నిన్ను నాశనం చేస్తాను ఇదే ప్రదేశంలోనే. ఇంత జరిగినా సరే అసురరాజా, నీకు అసలు బుద్ధే రాలేదు. వద్దు, నా మాటను వద్దు. ఇంతటితో నీ ఆట ముగిసిపోతుంది అసురరాజా. విఘ్నాసురుణ్ణి నాశనం చేసి మంచి పని చేశావు బాలగణేష. ఈరోజు నుండి నువ్వు విఘ్న వినాయకుడుగా వర్ధిల్లుతావు. విఘ్న వినాయకుడు బాల్ గణేష్ కి జై.
మహర్షి, ఈ జైజైలు తరువాత. మీ ఆశ్రమంలో తినడానికి కుడుములున్నాయి అంటే దయచేసి వాటిని మాకివ్వండి. చాలా ఆకులేస్తోంది. మూషిక, నంది, బ్రింగి, అగ్గం, బగ్గం, అందరూ ఊపిరి బాగా బిగబెట్టి పరిగెత్తండి. ఎవరు గెలుస్తారో వాళ్ళకి రోజు నేను 5 లడ్డూలు ఇస్తాను. పరిగెత్తండి. నీకేం దెబ్బ తగలలేదు కదాగాం. వీళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా ఒక్కళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు. సరిగ్గా చెప్పారు నందీశ్వర. నేను వీణ్ణి సరైన సమయంలోనే పట్టుకున్నాను. దుష్టాసుర, నువ్వు ఇలా చేయడం మంచిది కాదు. దీనికి పరిణామం తీవ్రంగా ఉంటుంది, చూసుకో. అదెలా ఉంటుంది? దాని గురించిన వివరాలు బగన్ చెప్తాడు. నేను పారిపోతున్నాను, నేను పారిపోతున్నాను, నేను పారిపోతున్నాను. శాంతించు బగ్గం, శాంతించు. ప్రభు, పగ్గం అగ్గంకి ఏదైనా సమస్య వస్తే మీరెందుకు ఇంత కోప్పడుతున్నారు? దీని వెనుక ఒక కథ ఉంది. అగ్గమైనా సరే బగ్గమైనా సరే చిన్న వయసు నుంచే వాళ్ళకి చాలా స్నేహితులున్నారు. వాళ్ళ అమ్మ నాన్నలు స్నేహితులు శివునికి భక్తులుగా ఉన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నా కోళ్ళని వెంబడించడం ఎప్పుడు మారుకుంటారు మీరు? అల్లరి మొక్కలు, పారిపోకండి, ఆగండి, ఆగండి. ఆహా, ఇన్ని వంటకాలు చూస్తుంటే నాకు నోరు ఊరుతుంది మిత్రమా. అయితే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు, మొదలు పెట్టు. ఇక నీ పని నువ్వు మొదలు పెడతావా మిత్రమా? అగ్గము బగ్గము వాళ్ళ శక్తిని నమ్ముకునే వాళ్ళు సంతోషంగా జీవిస్తున్నారు. కానీ వాళ్ళ అమ్మా నాన్నలకి మధ్యలో మహాదేవునికి భక్తులం మేమే మేమే అని రెండు కుటుంబాలు గొడవ పడి విడిపోవడం మొదలు పెట్టాయి. రెండు కుటుంబాలు విరోధులయ్యారు. అంతేకాదు, వాళ్ళ అమ్మా నాన్నలు అగ్గం మీద బగ్గంకి, బగ్గం మీద అగ్గంకి చాడీలు చెప్పారు. చెప్పు, మళ్ళీ వాడితో జత కడతావా? లేదు నాన్న, లేదు. ఇదే నీకు చివరిసారి చెప్తున్నాను. ఇక పైన ఆ పగ్గంతో ఎప్పుడు కలిసి ఉండకూడదు, అర్థమైందా? అలాగే తండ్రి గారు. నాకెప్పుడు నువ్వే గుర్తొస్తున్నావురా పగ్గం. రేపు ఉదయాన్నే వచ్చి నేను నిన్ను కలుస్తాను పగ్గం. నేను మైదానానికి వస్తాను, నువ్వు అక్కడికి రా. మీ నాన్నగారు చేసింది ఏం బాలేదు అగం, అది చాలా తప్పు. మా నాన్న మహాదేవుని యొక్క పరమభక్తుడు, కానీ ఆయన కాదు. ఇక మనం కలుసుకోవడం కుదరదగం. పగ్గం. అదే సమయంలో అసురుడు ఆ గ్రామాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చాడు. అసురుల సేన గ్రామాన్ని ఆక్రమించిందా?
తర్వాత ఏమైంది ప్రభు? అదే చోట్ల ప్రతిసారి గొడవలు కొట్టుకోడాలు ప్రారంభించారు. నువ్వు అక్కడనే ఉండగం, నా వద్దకు రావద్దు అగం. ఇక మీదట నువ్వెవరువో నాకు తెలియనే తెలీదు. భయపడక పగ్గం, ఇదిగో నేను ఇప్పుడే వస్తున్నాను. నేను నిన్ను వదిలేయాలనుకుంటున్నాను, కానీ నువ్వు నన్ను కాపాడాలనుకుంటున్నావు. ఎందుకగం? ఎందుకంటే నువ్వు నావాడివి కదా. అయ్యో లేదు, వద్దు వద్దు. అగం, నువ్వు భయపడనే వద్దు, నేను నిన్ను కాపాడతాను. అగం, నీకేమీ కాలేదు కదా. దెబ్బతిన్న అగ్గాన్ని బగ్గం వైద్యుని దగ్గరికి తీసుకువెళ్లాడు. అక్కడ సుమారు ఒక నెల వరకు అగ్గానికి వైద్యం జరుగుతూనే ఉంది. ఆ నెలంతా అగ్గం బగ్గం పక్కనే ఉండి తనకి సేవలు చేస్తూనే ఉన్నాడు. తనకి దగ్గరుండి వైద్యం బాగా చేయిస్తూ ఉన్నాడు. అందువల్లే అగ్గానికి బగ్గం యొక్క కొత్త భాష అర్థమైంది. నన్ను క్షమించు అగం, నా వల్లనే కదా నీకు ఈ పరిస్థితి. అగం
అగ్గం భగ్గాన్ని మన్నించడం వల్ల అగ్గానికి భగ్గం మీద చాలా ప్రేమ కలిగింది. ఆ తరువాత అగ్గం భగ్గం అస్సలు విడిపోనే లేదు. అగ్గానికి సమస్య వస్తే భగ్గం అస్సలు తట్టుకోలేడు. వీళ్ళిద్దరి బాల్యంలో దుఃఖంతో కూడిన కథ వింటుంటే మాకు చాలా బాధగా ఉంది ప్రభు. ఈ విధంగా నువ్వు కష్టపడాల్సిన అవసరం ఏం లేదు మూషిక. కష్ట సుఖాల్లో స్నేహితులనేవారు అస్సలు విడిపోనే విడిపోరు. మీరు సరిగ్గా చెప్పారు ప్రభు. అగం పగం దగ్గర మేము క్షమించమని అడిగితేనే మాకు శాంతి. అప్పుడే నా మనసులో ఉన్న సమస్య తీరుతుంది ప్రభు. అదిగో వాళ్ళిద్దరూ వచ్చేశారు. క్షమించమని అడగండి. అగం చాలు, నందికి కోపం వస్తుంది. నీకు తెలుసు కదా అతనికి కోపం వచ్చిందంటే. శాంతించండి, శాంతించు. ఇది కట్టేస్తా. చాలా సంతోషంగా ఉంది. పదండి వెళ్ళి స్నానం చేద్దాం. కానీ ప్రభు, కొలంలో నీరు చాలా చల్లగా ఉంది కదా. ఏంటి, చల్లటి నీళ్ళలో స్నానం చేస్తే హాయిగా ఉంటుంది. కానీ నన్ను చూడండి, నా మీద బురదే లేదు కదా. ప్రభు, ప్రభు, బాగా అయిందా? ఆగం, నువ్వు చెప్పింది సరిగ్గా ఉంది. ఇక మూషికరాజు స్నానం చేయకుండా ఉండడం కుదరదు. వెళ్ళిపోదామా, నాకు బాగా ఆకలిగా ఉంది. అమ్మ మన కోసం ఎన్నో వంటకాలు చేస్తుంటారు, వెళ్దాం రండి. ఏ మూషికా, ఆగో, మేము వస్తున్నాం. తిండి కోసం ఎందుకు అంతగా పరుగులు పెడుతున్నా? ప్రభు, మూషికకు ఈత కొట్టడం తెలీదు, అందుకోసం ఇక్కడ నుంచి తప్పించుకుందాం అని చూస్తుంది. ప్రభు, ప్రభు, ఆ
మత్యాసురా, ఇది కైలాసానికే ఒక పుణ్యనది. దాన్ని పాడు చేసి నువ్వు పెద్ద తప్పు చేశావు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. బాలక, నేనెవరో నీకు తెలియదు అనుకుంటాను. నాకు ఎంత శక్తి ఉందో నీకు తెలియదు. నిన్ను ఒక్క క్షణంలో నేను చంపగలను. నేనిక్కడి నుంచి వెళ్ళడానికి రాలేదు, కైలాసాన్ని ఆక్రమించడానికి వచ్చాను. నువ్వు ఈ నదిలోకి రాకుండా ఉండి ఉంటే శివుణ్ణి, వాడి మనుషుల్ని నేను స్వాధీనం చేసుకుని కైలాసాన్ని సొంతం చేసుకునేవాణ్ణి. తెలుసా నీకు? ఏ బాలక, ఎందుకు కోప్పడుతున్నావు? నువ్వు ఎవరో చెప్పు. నేను బాల గణేశుణ్ణి. గణేష్, ప్రభు ప్రభు, ఎక్కడున్నారు మీరు? ప్రభు, మీకోసం నేను వస్తున్నాను. మూషిక, నిన్ను అర్థం చేసుకోకుండా అవమానించినందుకు మమ్మల్ని క్షమించు. తప్పు చేశాం. నీకు ఈత రాదని నీకు తెలుసు. అయినా నీ ప్రాణాలను లెక్క చేయకుండా గణేష్ను కాపాడడానికి నీటిలో దూకావు. బాధపడకు మూషిక. కానీ అమ్మా, మీకు ఆ రాక్షసుడు గురించి తెలీదు. తను చాలా శక్తివంతుడమ్మా, శక్తివంతుడు. అలాగా, మన బాలగణేష్ మాత్రం ఏమైనా తక్కువ? తను కూడా చాలా శక్తివంతుడేగా. చూడండి, నేను బానే ఉన్నాను. అలాగా, అయితే ఇంతసేపు నీళ్ళలో ఏం చేస్తున్నావు? నేనా? చల్లని నీళ్ళలో చక్కగా స్నానం చేస్తున్నాను. ఓం
శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. బాల గణేష, నీ కృపా కటాక్షం మా కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలి. వచ్చారా ప్రభు? తీసుకోండి ప్రసాదం. రాణి ఇందుమతి, నాకొక విషయం అర్థం కావట్లేదు. నాలాంటి అందమైన మగాణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత నీ మనస్సు ఎందుకని ఈ బొజ్జ గణపతిపై వెళ్తుంది? నాకు అర్థం కావట్లేదు. నేను రాజా చిత్రాంగదుడిని, ఇలాంటి అందమైన మగాణ్ణి పెట్టు. ప్రభు, సరే ఆపు, నేను వేటకు వెళ్తున్నాను. అయ్యో బాల గణేష, ఈయన్ని నువ్వే క్షమించాలి. ఈయనకి బదులుగా నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఎప్పుడు మా మీద మీ కరుణ జాలి ఉండాలి స్వామి. సరిగ్గా చెప్పావాగం. నందిని ఎప్పుడు చూసినా నాకు నీలాగే కోపం వస్తుంది. ఎంత సంతోషంగా తిరుగుతున్నాడు చూడు. అది మాత్రమే కాదు, కోపపడినప్పుడు అతని ఒళ్ళు మొహం భయంకరంగా మారిపోతుంది. చిన్నపిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా కోపంగా ఉన్నప్పుడు అతని ఉగ్ర రూపాన్ని చూసి భయపడిపోతారు. ఏంటది? కాదు కాదు, నువ్వొక్కడమే కష్టపడొద్దు. మనమిద్దరం కలిసి నందికి ఒక గుణపాఠం నేర్పాలి. ఆ తర్వాత నంది మన ఇద్దరికి మసాజ్ చెయ్యాలి. అయ్యో నౌకరుల్లారా, ఇంత గట్టిగా నొక్కకండి, నెమ్మదిగా. ఏంటి, మీ శరీరంలోకి నంది యొక్క ఆత్మ వచ్చిందా ఏంటి? అయ్యో నంది, నువ్వు మేము. ఏంటి, నేను అందరినీ భయపెట్టేవాడా? ఇప్పుడు నేను మీ ఇద్దరికి భయం అంటే ఏంటో చూపిస్తాను. నీ బయటకు తీసుకొస్తా చూడు. అరే నంది, ఏమైంది నీకు? ఎందుకింత బాధగా ఉన్నావు? ఒకవేళ అగ్గం బగ్గం నీ పైన కోపగించుకున్నారా? లేదు ప్రభు, అగం పగం వల్ల నేనేం బాధపడలేదు. వారిని దారిలో పెట్టడం నా బాధ్యత కదా. రాజా చిత్రాంగదని తలుచుకునే నాకు బాధగా ఉంది. ప్రభు, వాళ్ళెప్పుడూ మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. మీరు ఏదో ఒకటి చెయ్యండి ప్రభు. మీకు రాణి హిందుమతి గురించి బాగా తెలుసు కదా, ఎంత గొప్ప భక్తురాలు. శాంతించు నంది, శాంతించు. రాజా చిత్రంగత్ రూపమే చాలా ధర్మ సంకటంలో పడేస్తుంది చూడు. ఎవరిది? నా ముందుకు రా. చూడు, నేను నీ ముందే ఉన్నాను, చెప్పు. నేను వేటాడడానికి వచ్చాను, ఇక్కడ ఇరుక్కున్నాను. అంతఃపురానికి వెళ్లే మార్గం చెప్పు. చిత్రున్నయ్య కదా నువ్వు, గొప్ప అంతగాడివి కదా. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తరువాత ఇద్దరం కలిసి వేటాడుకోవచ్చు. నువ్వు తప్పిపోయావన్న బాధ ఇక నీకు ఉండదు, ఎందుకంటే ఈ అడవి నాది. ఇక్కడున్న ప్రతి వస్తువు నా సొంతం. ఇది ఆ రాక్షసి అడవి కదా, మహారాజా భయంకరమైన అడవి లోపలికి వెళ్ళారే. లేదు, మన
మనం వెంటనే వెళ్ళి రాణిగారితో చెప్పాలి, లేదంటే ప్రమాదం. లేదు భగవంతుడా, ఏమిటిదంతా? నా భర్తని రాక్షసి పెళ్లి చేసుకోబోతుందట. ఇలా జరగడానికి వీల్లేదు. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. కురమదేవ్. ఓహో ప్రభో, ఈ శ్లోకం చాలా కఠినంగా ఉంది. మూషిక, శ్లోకం ఏమి కఠినంగా లేదు, నీ బుద్ధే కఠినంగా ఉంది. నంది, ఎందుకింత కంగారుగా ఉన్నావు? రాజా చిత్రాంగదను రాక్షసి పట్టుకెళ్లిపోయింది. అతన్ని వివాహం చేసుకోవాలనుకుంటుంది. రాజుగారు వివాహానికి అంగీకరించకపోతే ఆమె అతన్ని చంపేస్తుంది. ఆ రాజా యొక్క అందమైన స్వరూపం ఇక్కడకొచ్చి నిలబడింది, చూసేవా? పద మూషిక, ఈరోజు తన పని పట్టాలి. పద, ఈరోజు ఆ రాక్షసి యొక్క పని ఎలాగైనా పట్టి తీరాలి. ఒప్పుకో రాజా, నన్ను పెళ్లి చేసుకో. లేదంటే దెబ్బలు తింటూనే ఉంటావు. తరువాత నువ్వు చనిపోతే ప్రజలు నన్ను తప్పు పెడతారు, అదే నిన్ను చంపేశాను అని. ఎందుకంత కంగారు పడతావు రాక్షసి? ఎవరయ్యా మీరందరూ? మీరందరూ పండితులా? రండి రండి, మా ఇద్దరికి పెళ్లి చేసి పెట్టండి. రాక్షసి, మర్యాదగా ఆ రాజాని వదులు. నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు ఆయన్ని వదిలేస్తే ఏమీ చేయను. నువ్వు నన్ను భయపెడుతున్నావా? అది నన్ను, ప్రపంచమే నన్ను చూసి భయపెడుతుంది. ఇంత చిన్నవాడివి నన్ను భయపెడతావా? ఒక విషయం మర్చిపోయావా? ఈ అడవి నాది. ఈ అడవిలో నేను చెప్పేదే జరుగుతుంది. ఇక్కడ ప్రతి చెట్టు నేను చెప్పినట్టే వింటుంది. వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడ నుంచి. నేనిక్కడి నుంచి వెళ్ళడం కాదు, ముందు నీకు మంచి బుద్ధి చెప్పే వెళ్తాను. వీళ్ళందరినీ పట్టుకుని చావబోదండి. చూసావా, నీ స్నేహితులకి ఎలాంటి శాస్తి జరిగిందో? నువ్వు నా పని పెడదామని అనుకున్నావు కదా, నన్ను కొడదామని, భయపెడదామని. ఇప్పుడేం చేస్తావు చెప్పు. నాకు చాలా భయం వేస్తోంది. ఏమైంది, నేనేదైనా తప్పుగా చెప్పానా? లేదు రాక్షసి, నువ్వేమి తప్పుగా ఏం చెప్పలేదు. నా భక్తులు మనసారా ఏది కోరుకుంటే నేను వాళ్ళ కోరిక తప్పకుండా తీరుస్తాను. అయితే వాళ్ళ కోరిక నిజాయితీగా ఉండాలి. నువ్వు కూడా నా దగ్గర నిజాయితీగానే అడిగావు, అందువల్లే నీ కోరిక నేను తప్పకుండా తీరుస్తాను. తదాస్తు. ఏంటి 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 తదాస్తు? తదాస్తు అంటే ఏంటి? భయపెట్టే పని నాది, మీది కాదు. నేను భయపడను, దేనికి భయపడను. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? దయచేసి నన్ను వదిలేయ్, వదిలేయ్. నన్ను క్షమించు, దయచేసి నన్ను వదిలే. నేను మాటిస్తున్నాను, ఇంకెప్పుడు ఈ అడవికి రాను. దయచేసి నన్ను వదిలే. మర్యాదగా వెళ్ళు, ఇంకెప్పుడు ఇక్కడికి రాకూడదు. బాల్ గణేష్, నన్ను క్షమించండి.
నా అందాన్ని తలుచుకొని నేను ఎంత గర్వపడ్డానంటే అసలు నాకు మంచి చెడ్డ ఏదీ కనిపించలేదు. ప్రభు, నేను ఎప్పుడు చూసినా మిమ్మల్ని తిడుతూనే ఉండేవాణ్ణి. నాలాంటి పాపిని క్షమించి అంగీకరించండి ప్రభు, క్షమించండి. బాలగణేష్, నువ్వు నా భర్తని కాపాడినందుకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బాలగణేష్, మీకెందుకు పూజ చేస్తుంది అని నేను రాణిని తిడుతుండేవాణ్ణి, కానీ ఈరోజు ఈమె భక్తి వల్లే నా ప్రాణం కాపాడబడింది. ఈ రోజు నుంచి నేను నా భార్య కలిసి మీకు పూజ చేస్తూ ఉంటామయ్యా. రాజా, మీ అందం చూసుకుని మీరిప్పుడు గర్వపడకుండా ఉండడం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇదంతా నీ భార్య యొక్క గొప్పతనమనే చెప్పాలి, ఇది గుర్తుంచుకోండి.